చంద్రబాబుపై ఆంధ్రప్రదేశ్ సిఐడి విభాగం మరో కేసు పెట్టింది. ఇప్పటికే వివిధ రకాల కేసులు నమోదు చేసిన సిఐడి అధికారులు తాజాగా మద్యం విషయంలో మరో కేసు పెట్టారు. టీడీపీ హయాంలో లిక్కర్ కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారని సిఐడి ఆరోపిస్తోంది. దీనిపైనే పీసీ చట్టం కింద చంద్రబాబుపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో చంద్రబాబును ఏ3గా చేర్చారు. ఈ కేసు చంద్రబాబుపై నమోదు చేసిన విషయాన్ని ఏసీబీ కోర్టుకు సిఐడి అధికారులు తెలిపారు. ఏసీబీ కోర్టులో కేసుకు సంబంధించి విచారణ చేయాలని సిఐడి పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ను ఏసీబీ కోర్టు అనుమతించింది. ఇప్పటికే చంద్రబాబుపై కొన్ని కేసులను ఏపీసీఐడి నమోదు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ స్కిల్ స్కామ్ కేసుతో పాటుగా అంగళ్ళు అల్లర్ల కేసు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులను చంద్రబాబుపై సిఐడి నమోదు చేసింది. వీటికి సంబంధించి సుప్రీంకోర్టు, ఏపీ హైకోర్టు, ఏసీబీ కోర్టుల్లో వివిధ పిటిషన్లు విచారణ దశలో ఉన్నాయి.